కట్లమ్మకునోడు ఉన్నాడు. ఆ రోజు ఏం చేస్తాడంటే ఒక చర్చి ముందు నుంచి వెళ్తున్నాడు కట్లమ్మకునేవాడు. వెళ్తూ ఆ చర్చి దగ్గర ఆగి, ప్రభువా ఇవాళ నన్ను చల్లగా చూడయ్యా, నా కట్టెలు తీసుకొచ్చిన కట్టెలన్నీ అయిపోవాలి అని ప్రార్థన చేసుకుని వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత కట్టెలు ఎన్ని అమ్ముతున్నాడంటే 10 రూపాయలు కట్టెలు అమ్మాడు. 10 రూపాయలు కట్టెలు అమ్మిన తర్వాత కట్టెలన్నీ అయిపోయినాయి. చక్కగా టవల్ మీద వేసుకుని సైకిల్ దొక్కుండి వచ్చేస్తున్నాడు. వచ్చి మళ్ళీ చర్చి దగ్గరికి వచ్చాడు. ప్రభు నన్ను చల్లగా చూసావు, నా కట్టెలన్నీ అయిపోయినాయి అని చెప్పి 1 రూపాయి తీసి హుండీలో వేసి, నీకు వందనాలు, రేపు కూడా నేను కట్టెలు అమ్ముకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడట. ఈసారి నేను 10 రూపాయలు తెచ్చాను కానీ సరిపోలేదు అందరికీ, అయిపోయినా నా దగ్గర అని ఈసారి ఏం చేశాడు, 100 రూపాయలు కట్టెలు తీసుకొచ్చాడు. 100 రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ సైకిల్ ఆపి, ప్రభువా ఇవాళ నన్ను చల్లగా చూడను అని చెప్పి మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ కట్టెలు అమ్మాడు, 100 రూపాయలు కూడా అయిపోయినాయి. మళ్ళీ రిటర్న్లో వస్తున్నాడు, మళ్ళీ చర్చి దగ్గర ఆగి ఈసారి 10 రూపాయలు తీసి మళ్ళీ దేవునికి వేసి, నన్ను చల్లగా చూసావు, రేపు కూడా నన్ను ఆశీర్వదించని చెప్పి వెళ్ళిపోయాడు. ఈసారి 100 రూపాయలు కాదు 1000 రూపాయలు తీసుకెళ్ళిపోతా అని చెప్పి 1000 రూపాయలు కట్టెలు తీసుకొచ్చి అమ్మాడు. 1000 రూపాయలు కూడా అయిపోయినాయి. మళ్ళీ వచ్చాడు, 1000 రూపాయలు అమ్మిపోయినాయి కదా అని చెప్పి ఆ 1000 రూపాయల నుంచి 100 రూపాయలు తీసి దేవుడికి వేశాడు. సరే బాగానే ఉంది, ఇక మనోడు ఎలా కాదని చెప్పి ఒక పెద్ద లారీని తీసుకెళ్ళిపోయి ఆ చర్చికి ముందు ఒక పెద్దది షాప్ పెట్టేసి కట్టెలు అమ్ముతూనే ఉన్నాడు. ఎంతరా అంటే రోజుకి 100,000 రూపాయలు చెప్పిన అమ్ముతూ ఉన్నాడు. నెల చెరువుడికి కోట్లలో సంపాదన చేస్తూ ఉన్నాడు. కోట్లు వచ్చినాయి. వచ్చిన తర్వాత చర్చి దగ్గరికి వచ్చాడు. ప్రభువా నన్ను చల్లగా చూసావు, నీకు వందనాలు, ఇదిగో 1 కోటి రూపాయలు వచ్చినాయి, ఇప్పుడు అందులోంచి నీకు 10 లక్షలు తీసి ఇవ్వాలంటే నాకు మనసు రావట్లేదు, కనుక ఈ 100 రూపాయలతో నువ్వు సరిపెట్టుకో అని చెప్పిచ్చున్నాడు. ఎప్పుడైతే అలాగ వచ్చిందో వాడు దాంట్లో పనిచేసే వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే, వాడు దేవుడి దగ్గరే నమ్మకస్తుడుగా లేడు, ఇక మన దగ్గర ఉంటాడు ఎందుకు ఉంటాడరా, మనం వీడి దగ్గర నమ్మకస్తుడు ఎందుకు ఉండాలని చెప్పి వెనక నుంచి కట్లన్నీ వీళ్ళు అమ్ముకోవడం మొదలెట్టారట. మొత్తానికి ఏమైపోయిందంటే వాడు ఇరికిపోయి లేమిలో పడిపోయి అప్పులు పలైగా మారిపోయాడు. అలా ఉండకూడదు. ఇక ఒకవేళ వాడు ఇచ్చి ఉంటే వాడి సామర్థ్యం ఏమవుతుంది తెలుసా, వాడి బిజినెస్లు సముద్రం పడవల మీద, సముద్రపు ఓడల మీద, ప్రపంచం అంతటికి వాడి బిజినెస్ తిరుగుతూ ఉండేది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 10 రూపాయల నుంచి దేవుడు అక్కడ దాకా తీసుకొచ్చినవాడు అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళాడా, తీసుకెళ్తాడు. కానీ ఎప్పుడైతే అది అంత డబ్బు చూసినడికి ఇది దేవుడికి ఇచ్చేయాలా అని అన ఆగిపోయాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఇవ్వరా అనిచ్చి కుదించి దిగజారినట్లుగా నేను ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. దేవుడికి ఒక నియమం ఉంది, దేవుడికి ఒక క్రమం ఉంది. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, దేవుడికి ఎందుకు ఇవ్వాలి, నేను ఇచ్చి చూడు. హల్లెలూయా.